వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగర్ అండ్ పిల్ల వ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో మీద షేర్ చేసుకోబోతుంది ఎండ్ స్క్రీన్ అండ్ ఐకాన్స్ గురించి. ఎండ్ స్క్రీన్ అంటే ఫస్ట్ మనము అసలు ఎలా యూజ్ అవుతుంది యూట్యూబ్ ఛానల్స్కి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకాను ఇంకా నార్మల్ పర్సన్స్కి కూడా ఎలా యూజ్ అవుతుందో మనం ఇవాళ వీడియోలో చూడబోతున్నాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ అయితే మనము ఎండ్ స్క్రీన్ అంటే మనం ఒక వీడియోని మనం యూట్యూబ్లో ఒక వీడియోని మనం చూస్తున్నప్పుడు మనకి ఎండ్ ఆఫ్ ద వీడియో రాగానే మనకి కొన్ని మళ్ళీ అదే ఛానల్ నుండి మనకి కొన్ని వాళ్ళ ఛానల్స్లో రీసెంట్ వీడియోస్ అవ్వచ్చు, స్పెసిఫిక్ వీడియోస్ అవ్వచ్చు అండ్ మోస్ట్ పాపులర్ వీడియోస్ అనేది వాళ్ళకి ఆ మూడు ఇంకా లాస్ట్కి సబ్స్క్రైబ్ అనేది కూడా వస్తుంది ఎండ్ ఆఫ్ ద స్క్రీన్లో. అది ఎలా వస్తుంది అంటే ఈ ఎండ్ స్క్రీన్ అనే ఆప్షన్ వల్లనే వస్తుంది. అండ్ మనకి మనం ఒక వీడియో చూస్తున్నప్పుడు ఒక వ్యూవర్ అయితే మనము ఆ వీడియో ఎండ్ అవ్వగానే మళ్ళీ మన ఛానల్ నుంచి డైవర్ట్ అవ్వకుండా ఉండడానికి మనకి ఈ ఎండ్ స్క్రీన్ అనేది యూజ్ అవుతాయి. మనకి ఎండ్ ఆఫ్ ద స్క్రీన్లో మళ్ళీ మన ఛానల్ రీసెంట్ వీడియోస్, మోస్ట్ పాపులర్ వీడియోస్, ఇంకా సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ అవన్నీ మనకి కనిపిస్తాయి అన్నమాట. సో వ్యూవర్ అనేది మన ఛానల్ నుంచి డైవర్ట్ అవ్వకుండా ఉండడానికి మాత్రమే యూజ్ అవుతుంది. సో దీనివల్ల మనకి యూట్యూబ్ అనేది గ్రోత్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఐకాన్స్ అంటే ఏంటంటే, ఐకాన్స్ అంటే మనం ఒక వీడియో చూస్తున్నప్పుడు మనకి పైన వీడియో పైన ఐ అనే సింబల్ వచ్చి సజెస్టెడ్ వీడియోస్ అని వస్తాయి కదా, దాన్ని ఐకాన్స్ అంటారు. సో దీనివల్ల ఏంటంటే మనకి యూజెస్ ఉన్నాయి. మనం ఒక వీడియోస్ చూస్తున్నప్పుడు దానికి రిలేటెడ్ వీడియోస్ మనకి సజెస్ట్ చేస్తూ ఉంటాయి. సో ఆ వీడియోస్ మనం సజెస్ట్ చేసిన ప్రతిసారి మనం దాన్ని క్లిక్ చేస్తూ ఉంటాము. సో క్లిక్ చేయడం వల్ల మనకి వ్యూస్ అనేవి పెరుగుతాయి. కొత్తగా చూడని వాళ్ళు మనకి మన ఛానల్కి ఎంటర్ అవుతారు, మన వ్యూ మనకి వీడియోస్ అనేవి వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. సో ఇదండి ఈ ఎండ్ స్క్రీన్ అండ్ ఐకాన్స్ యొక్క యూజెస్. సో యూట్యూబ్ గ్రోత్ అయితే ఇది ఈ టూ అనేవి చాలా వరకు యూజ్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇప్పుడు మన ఛానల్లో ఈ ఎండ్ స్క్రీన్ అండ్ ఐకాన్స్ ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూడబోతున్నాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మన క్రోమ్ బ్రౌజర్లో మనము యూట్యూబ్ అనేది సైన్ ఇన్ అవ్వాలి. ఏదైనా ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ చూస్తున్నారా ఎడిట్ వీడియో అనే ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఏంటంటే ఎండ్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని కిందనే మళ్ళీ ఐకాన్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అదే ఎండ్ స్క్రీన్ అండ్ ఐకాన్ ఆప్షన్. ఎండ్ స్క్రీన్ చూద్దాం మనం ఫస్ట్ అయితే. సో ఇలా ఎండ్ స్క్రీన్ అనేది క్లిక్ చేయగానే మనకి ఫస్ట్ మనకి ఇలా కనిపిస్తుంది. అండ్ ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఒక ఎండ్ స్క్రీన్ పెట్టుకోవచ్చు, ఎండ్ స్క్రీన్ వీడియో పెట్టుకోవచ్చు, అండ్ మనకి నచ్చిన ఒక స్పెసిఫిక్ వీడియో యాడ్ చేసుకోవచ్చు, అలాగే మోస్ట్ రీసెంట్ వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక ఫోర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఎండ్ స్క్రీన్లో. సో పైన మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకున్నాక ఫోర్ వీడియోస్ తర్వాత పైన సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. అంతే, మీ ఎండ్ స్క్రీన్ అయితే రెడీ. అంతే, చాలా సింపుల్ అండి. అండ్ కింద మీకు ఐకాన్ అనే ఆప్షన్ ఉంది చూసారు కదా, సో ఐకాన్ మీద మనం క్లిక్ చేయాలి. ఐకాన్ క్లిక్ చేశాక ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ మీకు కింద టైమర్ ఆప్షన్ కూడా ఉంటుంది, మీకు నచ్చిన టైం దగ్గర మీరు పెట్టుకోవచ్చు ఐకాన్ అనేది. అండ్ మీకు నచ్చిన వీడియో సెలెక్ట్ చేసుకొని ఐకాన్ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ చూస్తున్నారు కదా, నేను టైమర్ ఇట్లా మీరు ఎండింగ్ ఆఫ్ ద వీడియో పెట్టవచ్చు, స్టార్టింగ్ పెట్టవచ్చు, మిడిల్ ఆఫ్ ద వీడియో కూడా ఐకాన్ అనేది అప్లై చేయవచ్చు. అండ్ మీకు ఎన్నంటే అన్ని ఐకాన్స్ కూడా అప్లై చేయవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఏదైనా ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి, కింద సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. అంతే, ఇంకా అంతే, క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. అంతే, అంతకు మించి ఏమీ లేదు. దాన్ని ఒకసారి రీఫ్రెష్ చేయండి, ఆ పేజ్ని రీఫ్రెష్ చేస్తే మీకు ఐకాన్ అనేది డైరెక్ట్గా యాడ్ అవుతుంది.